ఓం మహాగణపతి నమ దినపలాల కార్యక్రమానికి స్వాగతము ఈరోజు పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా పంచాంగ వివరాలు కనుక చూసినట్టయితే ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా ఈరోజు తిథి వచ్చేసి శుక్ల పక్ష షష్ఠి తిథి ఉంటుంది నక్షత్ర అభిజిత్ నక్షత్రము పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు ఉంటుంది అమృత కాలం వచ్చేసి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు మధ్యాహ్నం వరకు రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల ఆరు నిమిషముల నుంచి మొదలుకొని ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది గుళికా కాలము మధ్యాహ్నము రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మొదలుకొని నాలుగు గంటల ఆరు నిమిషముల వరకు ఉంది దుర్ముహూర్తము ఉదయము ఆరు గంటల నలభై ఆరు నిమిషం నుంచి మొదలుకొని ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు ఉంటుంది ముఖ్యంగా చంద్రుడు మనకు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనము ద్వాదశ రాశిల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మేషరాశి వారికి ఈరోజు కూడా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడము అదేవిధంగా గౌరవ మర్యాదలు సమాజంలో పెరగడము వృత్తి విషయంలో మంచి ప్రశంసలు అందుకోవడము మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోవడము మీ యొక్క వృత్తి విషయంలో అన్నింట సక్సెస్ అనేది అధికంగా మనకు మేషరాశి వారికి కనిపిస్తున్నది మేషరాశి వారికి చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల కర్మ అంటే చేసేటటువంటి పనులకు సంబంధించి సక్సెస్ అనేది మనకి గోచరిస్తుంది అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా మీకు ఆనందము సంతోషం ఉంటుంది వ్యాపార విషయంలో కూడా మీకు ఈరోజు ప్రోగ్రెస్ కనిపిస్తుంది సోషల్ లైఫ్ సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశాలు ఈరోజు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి వచ్చేసి ఈరోజు లక్కీ నెంబరు నాలుగు ఎనిమిది మీరు చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రామ్ శ్రీం శ్రోమ్ సహా చంద్రాయన మహా అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకసార్లు కానీ పడిచినట్టయితే ఇంకా చక్కటి ఫలితాలు ఈరోజు మీరు పొందగలుగుతారు ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వృషభ రాశి వారికి చంద్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈరోజు ఆలయాలు ధార్మికమైనటువంటి ప్రదేశాలు సందర్శించేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తుంది అదేవిధంగా దగ్గరి ప్రయాణాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి తండ్రితో కానీ సంతానంతో కానీ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా దాంపత్య జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఓపికగా ఉండండి దైవభక్తి అనేది పెరుగుతుంది డైజెషన్కి సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్త పడండి ఆహారం తీసుకునేటటువంటి ఆహారం విషయంలో వృషభ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది ముఖ్యంగా కాంపిటీటర్సు మీకన్నా ముందున్నారు అనేటువంటి భావన కలుగుతుంది వృత్తిలో అధికమైనటువంటి ఫోకస్ పెట్టడం వల్ల వృషభ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలన్నవి పొందగలుగుతారు మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి ఏడు తొమ్మిది చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రాం శ్రీం శ్రోమ్ సహ చంద్రాయనమ అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకసార్లు కానీ పఠించడం వల్ల చక్కటి ఫలితాలన్నవి పొందగలుగుతారు ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి ఈరోజు కాస్త మానసికంగా భయము ఆందోళన బాధ ఉండేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో కాస్త ఓపికగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఈరోజు ఉంటుంది ముఖ్యంగా ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త జాగ్రత్తగా జాగ్రత్త పడండి మానసికంగా చింత చికాకు ఉంటుంది వృత్తిలో కూడా అధికమైనటువంటి ఫోకస్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఈరోజు పొందగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క వాక్ విషయంలో ఏదైతే మాట విషయం కఠినంగా ఉండకుండా చూసుకోండి సంయమనం పాటించండి ఓపికగా ఉండడం వల్ల మీకు మిథున రాశి వారికి ఈరోజు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ధనం విషయంలో ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి రెండు తొమ్మిది ఈరోజు చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రామ్ శ్రీం శ్రోమ్ సహ చంద్రాయనమ అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పఠించినట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి ఈరోజు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది అదేవిధంగా వృత్తిలో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది మనస్పర్ధలు కనుక ఎవరితో ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోయి మీకు ఆనందం కలుగుతుంది ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది మానసిక స్థితి బాగుంటుంది కుటుంబంలో సంతోషము సుఖమైనటువంటి నిద్ర ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా భార్య వర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు ఈరోజు తొలగిపోయి సంతోషము ఆనందం కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి సంతానం వల్ల ఆనందము మీడియా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార అభివృద్ధి కూడా ఈరోజు మీకు ఉంటుంది మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి ఏడు ఎనిమిది ఈరోజు చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రాం శ్రీం శ్రోమ్ సహ చంద్రాయనహ అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పఠించినట్టయితే ఇంకా చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి కార్యసిద్ధి అనేది ఉంటుంది ఒకవేళ మీరు అనారోగ్యంగా ఉన్నట్టయితే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది ప్రోగ్రెస్ కనిపిస్తుంది లోన్ వ్యవహారాలు కనుక మీరు చూస్తున్నట్టయితే ఆ లోన్ వ్యవహారాలకు సంబంధించినటువంటి పాజిటివ్ న్యూస్ అనేది ఈరోజు మీకు కలుగుతుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు కుటుంబంలో సంతోషం ఉంటుంది అయితే కాస్త ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి సింహరాశి వారికి కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే చక్కటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఆచితూచి చేయడం అనేది చెప్పుకోదగినటువంటి విషయం ఎందువల్లంటే చంద్రుడు మనకి ఆరవ స్థానంలోను అదేవిధంగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి మూడు ఏడు ఈరోజు చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రామ్ శ్రీం శ్రోం సహ చంద్రాయ మహ అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పఠించినట్టయితే ఇంకా చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే కన్యా రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పనిలో ఈరోజు మీరు ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కాస్త దూరంగా ఉండండి ఆచితూచి వ్యవహరించండి సంతానంతో కాస్త సమయాన్ని వెచ్చించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు కనుక మీరు ప్రయాణాలు చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ఏర్పాట్లు ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఈరోజు మంచి ఫలితాలు కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు అదేవిధంగా కార్యసిద్ధి అనేది అయితే ఉంటుంది ప్రోగ్రెస్ అనేది అయితే ఓవరాల్గా కనిపిస్తుంది ఓవరాల్గా కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి రెండు మూడు చంద్రుడి యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రామ్ శ్రీం శ్రోమ్ సహ చంద్రాయ నమహ అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకసారి కానీ పట్టించినట్టయితే ఇంకా చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి ఈరోజు చెప్పదగినటువంటి విషయము గొడవలకు దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి సంయమనం పాటించండి ఓపికగా ఉండడం వల్ల ఈరోజు వారు చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ప్రాపర్టీస్ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది చంద్రుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది కోల్పోకుండా ఉండండి ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశము ఈరోజు కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి మీ యొక్క లక్కీ నంబర్ వచ్చేసి రెండు నాలుగు చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రామ్ శ్రీం శ్రోమ్ సహ చంద్రాయమహ అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకసార్లు కానీ పఠించినట్టయితే ఇంకా చక్కటి అనేవి మీరు పొందగలుగుతారు ఇక వృక్షక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వృచ్చక రాశి వారికి ఈరోజు చంద్రుడు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చక్కటి ఫలితాలు అనేవి మీకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా దగ్గరి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రయాణాలు చేయడం వల్ల కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ అన్నింట కనిపిస్తుంది ముఖ్యంగా ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈరోజు పెరుగుతాయి అనుకున్నది సాధించగలుగుతారు షేర్ మార్కెట్లో కూడా మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది మీ ఎమోషన్స్ని ఎవరితోనైనా షేర్ చేసుకునేటటువంటి అవకాశాలు ఈరోజు అధికంగా కనిపిస్తున్నాయి సోదరి సోదరులతో బంధువులతో ఆనందంగా ఈరోజు మీరు గడుపుతారు మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి మూడు ఎనిమిది చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రామ్ శ్రీం శ్రోమ్ సహ చంద్రాయన మహా అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పఠించినట్టయితే ఈ అనుకూలమైనటువంటి విషయాల్లో ఇంకా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక ధనసుశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే ధనసు రాశి వారికి కాస్త స్లగ్గిష్గా గా ఉండేటటువంటి అవకాశం ఈరోజు అధికంగా కనిపిస్తుంది ఇక ధనసు రాశి వారి యొక్క ఫలితాలనుగా చూసినట్టయితే ధనసు రాశి వారికి కాస్త స్లగ్గిష్గా ఉండేటటువంటి అవకాశాలు ఈరోజు అధికంగా కనిపిస్తున్నాయి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చులకు కళ్ళం వేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఈరోజు చెప్పదగినటువంటి సూచన అంటే రెండవ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది భార్యకు లేదా సంతానానికి ఆరోగ్య విషయంలో మీరు కాస్త ఆందోళన పడేటటువంటి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో ఈరోజు జాగ్రత్త పడండి లోన్ వ్యవహారాలు కాస్త దూరంగా ఉండండి అప్పులు ఎవరికి ఈరోజు ఇవ్వకుండా ఉండడం మంచిది ఒకవేళ ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వృత్తిలో కూడా అధికంగా ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది మీ యొక్క సహోద్యోగులు మీకు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈరోజు అధికంగా గోచరిస్తున్నాయి మీ యొక్క లక్కి నెంబర్ వచ్చేసి రెండు ఐదు చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రామ్ శ్రీం శ్రోం సహ చంద్రాయ మహా అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించడం వల్ల ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరం గోచరిస్తాయి ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అన్నింట పాజిటివ్ ఫలితాలు ఈ ఈరోజు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు చంద్రుడు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కార్య సిద్ధి అనేది ఉంటుంది వృత్తిలో అభివృద్ధి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది పనికి తగినటువంటి ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశాలు మానసిక స్థితి ఆనందంగా ఉండడము తేజస్సుతో ఉండడము ఎనర్జెటిక్గా ఉండడము కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము సుఖమైనటువంటి నిద్ర కుటుంబంతో ఆనందం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి అధికంగా మకర రాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఈరోజు చక్కటి ఫలితాలే గోచరిస్తున్నాయి మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి నాలుగు ఎనిమిది చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి ఓం శ్రాం శ్రీం శ్రోమ్ సహ చంద్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ పట్టించినట్టయితే ఇంకా ఈ అనుకూలమైనటువంటి ఫలితాలలో అభివృద్ధి అనేది మనకు కనిపిస్తుంది ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కని చూసినట్టయితే కుంభరాశి వారికి చంద్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అనేది అవసరము ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కాస్త నష్టాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడండి స్వయంకృత అపరాధం వల్ల ధన నష్టం అనేది కుంభరాశి వారికి ఈరోజు కనిపిస్తుంది కాబట్టి ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా ఆచితూసి చేయడం అనేది కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన కాస్త లేజీగా ఉంటారు జలస్ అనేది ఈరోజు కనిపిస్తుంది చిన్న చిన్న గొడవల్లో అవాయిడ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి ఏడు తొమ్మిది చంద్రుని యొక్క బీజ మంత్రం పఠించడం వల్ల ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చంద్రుని యొక్క బీజ మంత్రము ఓం శ్రామ్ శ్రీం శ్రోమ్ సహ చంద్రాయనమ అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు సార్లు కానీ పఠించండి ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మీనరాశి వారికి అన్నింటా ఈరోజు సక్సెస్ అనేది గోచరిస్తుంది మానసికంగా సంతోషంగా ఉంటారు వృత్తి వేష విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ చక్కటి ఫలితాలనేవి మనకు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి బంధువులు సహాయ సహకారాలు అందిస్తారు స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు అన్నింటి లాభదాయకంగా కనిపిస్తుంది చంద్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు భార్య భర్తల మధ్య కనుక మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోయి చక్కటి ఆనందము కలిగేటటువంటి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి ముఖ్యంగా అన్ని విషయాల్లో లాభదాయకంగా ఈరోజు మీనరాశి వారికి కనిపిస్తుంది మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి రెండు ఏడు చంద్రుని యొక్క మంత్రం పఠించండి ఓం శ్రాం శ్రీం శ్రోమ్ సహ నమః అనే బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పఠించడం వల్ల ఇంకా ఈ అనుకూలమైనటువంటి విషయాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది ఇది స్థూలంగా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు మరలా రేపు ద్వాదశ రాశి ఫలితాల కార్యక్రమాల్లో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం